శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాతే నమ జయ సంతోషి మాత శ్రీ గురు బియ్య నమ మా ఛానల్కు స్వాగతం మేషరాశి వారికి అదృష్ట యోగాలు వరించనున్నాయి ఈ రాశి వారికి రాబోయేటటువంటి రోజులలో ఏ విధంగా ఉండబోతుంది వీరికి ఎటువంటి విషయాలలో అదృష్టం అనేది కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఇక ఈ రాశి వారికి రాబోయేటటువంటి రోజులలో వీరి జీవితం అనేది గతంతో పోల్చుకుంటే గనుక ఎంతో యోగదాయకంగా ఉండబోతూ ఉంది ఈ రాశివారికి అనుకూలంగా పరిస్థితులు అనేవి మారబోతూ ఉన్నాయి అది వృత్తి ఉద్యోగం ఆరోగ్యం లేదా ఆర్థిక పరంగా కావచ్చు ఈ రాశివారికి యొక్క మార్చి మాసం నుంచి కూడా వీరు పడినటువంటి కష్టానికి మంచి ఫలితం అనేది అద్భుతంగా ప్రతిఫలం అనేది పొందబోతూ ఉన్నారు వీరి జీవితం చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది ఇక ఈ రాశివారికి మీ యొక్క జీవితంలో అనేక మలుపులు తిరగబోతూ ఉన్నాయి వృత్తి ఉద్యోగపరంగా కొంచెం సామాన్యంగా ఉన్నప్పటికీ ఈ రాశివారికి ఆర్థిక పరంగా ఎటువంటి లోటు అనేది ఉండదు అని చెప్పుకోవాలి కాకపోతే మీ పనిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అలాగే మీ పై అధికారుల వ్యతిరేకత కొద్దిగా ఉంటుంది కాబట్టి చాలా ఓర్పుగా నిదానంగా ఉండటం ఈ రాశి వారికి చాలా మంచిది అని చెప్పుకోవాలి ఆ తర్వాత వీరికి అనుకూలంగా పరిస్థితులు అనేవి ఖచ్చితంగా మారనున్నాయి ఇక ఈ రాశివారి విద్యాపరంగా చూసినట్లయితే గనుక ఈ రాశివారి యొక్క విద్యార్థులకు తమ ఫ్యూచర్ అనేది ఇప్పటి నుంచి కూడా ఎంతో బ్రైట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు వెలుగులు నిండిన జీవితం విద్యార్థులకు ముందు ముందు రాబోతూ ఉంది ఈ రాశివారు పోటీ పరీక్షలలో ఎంతో ఉన్నతమైన మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు ఇక ఈ రాశివారికి సవాళ్ళు పోరాటం కృషి అలాగే విజయాల యొక్క మంచి ఫలితాలనే కలగబోతూ ఉన్నాయి మీ భవిష్యత్తులో వచ్చేటటువంటి సవాళ్ళను మీ యొక్క కృషి అలాగే శ్రద్ధతో వాటిని అతి సులభంగా ఎదుర్కోగలుగుతారు ఈ రాశివారు మీ యొక్క దగ్గరి బంధువుల దగ్గరకు ఎక్కువగా వెళ్ళడం జరుగుతుంది అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులు మీ బంధువులతో మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు ఈ రాశివారు సుదీర్ఘమైనటువంటి మతపరమైనటువంటి ఆధ్యాత్మిక పర్యటనకు వెళ్ళటానికి ఆలోచనలు చేసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ రాశివారు తమ పని అలాగే నిబద్ధత కారణంగా చాలా వరకు ప్రయాణాలు చేయవలసి వస్తుంది ప్రయాణం విషయంలో మీరు చాలా డబ్బులను ఖర్చు చేస్తారు దీనికి కారణంగా మీకు ఖర్చులు ఎక్కువయ్యే అవకాశము ఉంటుంది కాబట్టి ఒకటికి రెండు సార్లు ఆలోచించి వ్యవహరించాల్సి ఉన్న సమయం ఇది ఈ రాశివారు మీరు చేస్తున్నటువంటి పనులలో అలాగే వ్యాపారంలో పోటీని ఎదుర్కోవలసి వస్తుంది వాటి యొక్క ప్రయోజనం పొందేటటువంటి అవకాశం కూడా ఎక్కువగానే ఉంటుంది అదేవిధంగా ఈ రాశివారు గురుడి యొక్క అనుకూలంగా ఉండటం వలన ఈ కారణం చేత వీరు మట్టిని పట్టుకున్నా కూడా బంగారం అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇతరులతో ముఖ్యంగా కొత్త కొత్త సంబంధాలు పెంచుకోవడానికి ఈ కాలంలో మీకు అనుకూలంగా ఉంటుంది ఇక ఈ రాశివారు మీ యొక్క ప్రేమ జీవితం గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మరింత మెరుగుపడుతుంది ఆ ప్రేమ ఇప్పుడు పెద్దలను ఒప్పించి పెళ్లి వరకు తీసుకువెళ్తుంది అలాగే ఈ రాశివారు ఎవరికైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి మంచి మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా ఎవరైతే వివాహం జరిగినటువంటి వాళ్ళు ఉన్నారో వారికి మీ జీవిత భాగస్వామితో మంచి విలువైన అనుబంధం ఇంకా పెంపొందేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఒకరితో ఒకరు మరింత ప్రేమగా ఉంటూ ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ మీ యొక్క దాంపత్య జీవితాన్ని సంతోషంతో మీ యొక్క జీవిత బంధాన్ని ముందుకు సాగిస్తారు అని ఖచ్చితంగా చెప్పవచ్చు ఇక ఈ రాశివారు ఇప్పటి నుండి కూడా ఆరోగ్యం మీద కొంచెం దృష్టి పెట్టండి ఇప్పటి నుంచి కూడా సమయానికి భోజనం నిద్ర వ్యాయామం చేసుకోవడం వలన ముందు ముందు ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి కాకపోతే ఈ రాశివారు కొంచెం ఒత్తిడికి గురి అయ్యే అవకాశం ఉంది ఒత్తిడికి గురి కావద్దు ఒత్తిడిని నియంత్రించడానికి ప్రాణాయామం ధ్యానం చేయడం ప్రయత్నించండి ఈ రాశివారికి తమ కెరియర్లో అద్భుతాలు చేసే వనరులు ఏదైతే సమయం ఉందో ఆ సమయంలో ఎక్కువగా జరుగుతుంది ఇక మీ యొక్క క్లయింట్లతో ఉండేటటువంటి రిలేషన్ ఏదైతే ఉంటుందో అది మీ యొక్క మనుగడకు చాలా కీలకంగా మారుతుంది ఉద్యోగస్తులకు రోజులు గడుస్తూ ఉన్న కొద్ది పై అధికారుల ప్రశంసలతో పాటుగా ప్రమోషన్లు వస్తాయి అలాగే జీతాలు శాలరీలు పెరుగుతాయి కొన్ని కొన్ని అనాలోచిత ఖర్చులు ఉన్నప్పటికీ మీరు విజయాలను ఆస్వాదిస్తారు ఇక కుంభరాశి అనేది స్వేచ్ఛ ప్రేమకు ప్రసిద్ధ చిహ్నం వారు తమదైన శైలిలో ప్రతి పనిని చేయాలనుకుంటారు చిత్తశుద్ధి కోసం కష్టపడాల్సిన కాలంగా చెప్పవచ్చు కాబట్టి మీ యొక్క అద్భుతమైన కాలాన్ని సద్వినియోగం చేసుకోండి అలాగే దానిని మీ యొక్క జీవితంలో ఒక భాగంగా మార్చుకోండి ప్రతి ఒక్క పని మీకు ఆనందం స్థిరత్వం మరెన్నింటినో ఊహించినటువంటి ఫలితాలను అందజేస్తుంది ఈ రాశివారి యొక్క జీవితంలో కొత్త కొత్త సంఘటనలు అలాగే శుభ కార్యక్రమాలను జరుపుకుంటారు మీతోని స్నేహితులు బంధువులు చాలా సంతోషంగా ఉంటారు అలాగే భవిష్యత్తులో ఎల్లప్పుడూ మీకు సహాయాన్ని అందిస్తారు ఇక మీరు చాలా వరకు డబ్బులను ఆదా చేసుకోవాలి ఆర్థికంగా మీరు బాగా స్థిరపడాలని చెప్పడం జరుగుతుంది ఈ రాశివారికి రాబోయేటటువంటి రోజులలో గ్రహాల యొక్క అనుకూలత వలన అదృష్టం మిమ్మల్ని అద్భుతంగా భరిస్తుంది ఎంతో ప్రకాశవంతంగా మీ జీవితం ఉండబోతూ ఉంది ఇక ఈ రాసేవారు ఎవరైతే విదేశాలలో ఉద్యోగం వ్యాపారం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారో వారికి ఎప్పుడు ఈ కాలం అనుకూలంగా ఉంటుంది తప్పకుండా మీరు విదేశాలకు వెళ్ళడానికి అక్కడ ఉద్యోగం వ్యాపారాలలో స్థిరపడతారు డబ్బులు బాగా సంపాదిస్తారు అదేవిధంగా ఈ రాశివారు చేసేటటువంటి అన్ని పనులలో కూడా ఒక స్త్రీ మీ వెన్నంటే ఉండి మీరు చేస్తున్న పనులలో మీకు సహకరిస్తారు దీనికి కారణంగా మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఆ స్త్రీ మీ యొక్క భార్య కావచ్చు అక్కనే కావచ్చు లేదా మీ చెల్లె అవ్వచ్చు ఆ స్త్రీ కారణంగా మీరు చేస్తున్నటువంటి అన్ని పనులలో అద్భుతమైన విజయాలను సాధిస్తారు మీ జీవితం ఎంతో అద్భుతంగా మారిపోనుంది డబ్బుకు లోటు అనేది ఉండదు ఇక మీరు పట్టిందల్లా బంగారంలాగా ఉంటుంది ఇంట్లో బంధువులలో సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఇక ఈ రాశివారికి రాబోయేటటువంటి రోజులలో పట్టిందల్లా బంగారంలా ఉంది మీ జీవితం అనేది ఈ రాబోయేటటువంటి రోజులలో అద్భుతంగా మారిపోనుంది